మనుబోలు మండలంలోని కొడితిపల్లి గ్రామంలో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కోరమణ తెలిపారు. మంగళవారం ఆయన మనుబోలు మండలంలోని భూముల సమస్యలపై తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో గల భూమి రికార్డుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శివకృష్ణ, జిల్లా సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కుడితిపల్లి విలేజ్ మనకి ఇక్కడ ఇనామ్ విలేజ్ ఉందండి, అది అన్సెటిల్డ్ విలేజ్. దానికి సంబంధించి ఇంతకుముందు ఎంజాయ్మెంట్ సర్వే జరిగింది అండ్ గెజిట్ పబ్లికేషన్ కూడా అయింది, జీవో కూడా దాని మీద రిలీజ్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏముంది అసలు, ఎందుకంటే అన్సెటిల్డ్ విలేజ్ ఎందుకు ఇంతవరకు కూడా పెండింగ్ ఉందని చెప్పేసి చూడడానికి రావడం జరిగింది. అండ్ దీని గురించి ఒక 1 మంత్ నుండి డిస్కషన్ నడుస్తుంది. అండ్ ఈ ఫైల్ తాలూకా పొజిషన్ ఏంటి అండ్ అక్కడ రైతులకు ఏంటంటే మనం రైతువారి పట్టాలు ఇష్యూ చేయాలా అండ్ ఫర్దర్గా వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ కూడా వచ్చేటట్టు చేయాలి. కాబట్టి అన్సెటిల్డ్ విలేజెస్ ఏమైనా ఉంటాయి కానీ మాత్రం సెటిల్డ్ విలేజెస్కి వాటిని మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనుబోలు మండలంకి రావడం జరిగిందండి. అలాగే డిఐఓ గారు వచ్చారు అండ్ తహసీల్దార్ గారు ఉన్నారు. ఈ ఫైల్ ఏదైతే ఉందో ఇప్పుడు అది మనం కమిషనర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కి పంపించాల్సి ఉంది. అది త్వరలోనే ఆ ఫైల్ని పంపించి దాని మీద క్లారిటీ తీసుకొని వాళ్ళని అక్కడ సో పెట్టడం జరుగుతుంది. ఫార్మేట్ తీసుకొని అవన్నీ కూడాను కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఓటర్ల జాబితాకు సంబంధించి ఇది ప్యూరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. రేపు 20వ తారీఖు వరకు ఉంది. 20వ తారీఖు తర్వాత ఏదైతే మనకి కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుందో అండ్ మనకి ఎస్ఎస్ఆర్ మనం స్టార్ట్ చేయబోతున్నామో దాంట్లో అన్ని రకాలుగా ఫామ్ 6లు కానీ 7లు 8లు తీసుకొని సో ఓటర్ లిస్ట్ని అనేది ప్యూరిఫై చేయడం జరుగుతుంది. ఈరోజు పొలిటికల్ పార్టీస్తోని వెంకటాచలం మండలంలో మీటింగ్ పెట్టడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ నుండి ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారండి. అన్ని పార్టీలు వాళ్ళు కూడా వాళ్ళకి ఒకటే చెప్పాం, బీఎల్ఏస్ని అపాయింట్ చేసుకోమన్నాం. బూత్ లెవెల్ ఏజెంట్ ఆఫీసర్ ఎవరైతే బీఎల్ఓ ఉన్నారో వీళ్ళిద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటే వాళ్ళిద్దరి సమక్షంలోనే అక్కడ ఏంటంటే మనం చూసుకున్న తర్వాత అప్పుడు ఆ డోర్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో అవన్నీ కూడా చూస్తారు. చూసి ప్యూరిఫై చేయడం జరుగుతుంది. బీఎల్ఏస్ని పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా అపాయింట్ చేసుకోగలిగితే ఓటర్ లిస్ట్ ప్యూరిఫికేషన్ అనేది 100% జరుగుతుంది. కాబట్టి దయచేసి పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా బీఎల్ఏస్ని అపాయింట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.